তুলে নে। এটা এটা আজ সাত পড়ু কুড়া আবনে বাঙ্গার কোটা এটা এটা আগা 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 মামাই গো এটা 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 লে চেপ্তা এল নানু নানু ইতে বাইতু ইতে বাইতু ইতে বাইতু এল আ এটা কি জানা তুই চাদার এটা চুপ করতে উন্ড ফোন లక్షల మందికి ఉల్ట తుప్పిస్తున్నావు గడిని అంతే పర్పుల్ వాళ్ళు పంపించారు పార్సెల్ పార్సెల్ ఓపెన్ చేసి తీరుకున్నప్పుడు వీడియోస్ చేస్తాను. సో ఇప్పుడు అతే మేము వెళ్తున్నాము డీమార్ట్కి. అతే నేను తీసుకెళ్తున్నాను డీమార్ట్కి, డీమార్ట్ చూపించడం కోసం అతేకి. దెన్ ఇంతసేపు నేను వేసుకున్న నా రెగ్యులర్ మేకప్, నేను ఇలాగే రెడీ అవుతాను. సో నా మేకప్ అన్నమాట, వీటిలో నేను యూజ్ చేసిన ప్రొడక్ట్స్ 2 or 3 ఆర్టీ లింకులు మీకు డిస్క్రిప్షన్లో దొరుకుతాయి, మ్యాక్సిమం ట్రై చేస్తాను. ఈ లిప్ షేడ్ చాలామంది అడిగారు, ఈ లిప్ షేడ్ లింక్ వస్తుంది, లింక్ వస్తుంది. అంతకంటే ముందు మొన్నటి బ్లాగ్లో ఒక లిప్ షేడ్ అడిగారు చాలామంది, ఆ లింక్ కూడా ఇస్తాను. సో ఎవరికైనా ఎవరికైనా అవసరం ఉంటే చెక్ చేయండి ఒకసారి. సో ఇప్పుడు అతే నేను వెళ్తున్నాము డీమార్ట్కి. ఏంటంటే నేను కొన్ని గ్రాసరీస్ తెచ్చుకోవాలి, అలాగే కొద్దిగా షాపింగ్ చేయాలి. తేజు గారు చూసారు నన్ను మేకప్ వేసుకుంటా ఉంటే ఎంత డిస్టర్బ్ చేస్తున్నారు చూడండి. తేజు తేజు వచ్ ఎంత డిస్టర్బ్ చేస్తున్నా అంటే అంత డిస్టర్బ్ చేస్తూ ఉన్నాడు. సో చలో మాతో మీరు కూడా డిమాండ్కి వచ్చేద్దరు. మా అత్తయ్య కూడా డిమాండ్ నేను ఎప్పుడు వెళ్ళలేదు, షేకర్ లేకుండా మేము ఇద్దరం వెళ్తున్నాం. దాదాపుగా అత్తయ్య వరెస్ట్ ఖర్చు ఏం చేయలేదు, పోయాక ఏమంటుందో చూద్దాం. ఓకేనా? పోదబ్బా రావా, వచ్ వేసుకో, జబకేసుకో. శేఖర్ గారి పర్మిషన్ అడిగేసాము, లైట్లు బంద్ చేస్తున్నాము, మనం వెళ్తున్నాము డీమార్ట్కి. అత్తమ్మ కొన్ని నీళ్ళు తాగత్తాం, ఇప్పుడే ఆడ నీళ్ళు ఏమేమి లేవు. మా పూణె డీమార్ట్ ఎక్సలెంట్గా ఉండేది, ఇక్కడ డీమార్ట్ సోసోలా ఉంటుంది. వాటర్ అయితే ఉండవండి, మళ్ళీ బ్యాగులకేమో లాకులు వేస్తారు, పిల్లలతోటి కష్టమవుతుంది. తేజ్ అక్కడ ఏదైనా తీసుకుంటే అక్కడే తినాలి, బిల్లింగ్ అప్పుడు ఉంటుంది. సో ఫ్రెండ్స్ చలో వెళ్ళిపోదాం. ఇక్కడ తేజు వాడి ఫ్రెండ్ మా శయాంష్ కనిపించాడు. సో తేజు వాళ్ళని చూస్తూ ఉన్నాడు. చూసారా, తేజు వాడికి బాగా చెప్తాడండి. తేజు ఇంటికి చాక్లెట్ తెచ్చినా ఏ చేసినా ముందు శ్రేయాంష్కి ఇచ్చి రావాలి, వాడికి అంత మంచి ఫ్రెండ్ అయిపోయాడు వాడు. అలాగే శ్రేయాంష్ కూడా ఎవ్రీథింగ్ తేజుకి ఇస్తూ ఉంటాడు. సో ఇక్కడ అత్తయ్య నేను బొంబాయి కాలనీ నుంచి నడుచుకుంటూ తీసుకెళ్తున్నాం. మేము ఉన్న ఏరియా వచ్చేసి బీహెచ్ఈఎల్ అండి,
ఎక్సలెంట్ ఏరియా, మంచిగా ఉంటుంది, వాతావరణం చాలా బాగుంటుంది. సో ఇక్కడ వెళ్తా ఉన్నాము. ఇక్కడ నాకు పూణెలో ఉన్నప్పుడు రూట్స్ తెలియవు, కానీ ఇక్కడికి వచ్చినాక నాకు కొన్ని కొన్ని రూట్స్ తెలిసిపోయాయి. గాజుల బాబు చౌరస్తా నుంచి డీమార్ట్కి వెళ్తాం. డీమార్ట్ మాకు చాలా దగ్గర, నియరెస్ట్ చాలా 2 కిలోమీటర్స్ అంత గ్యాప్ ఉంటుంది. సో ఫైనలీ మనం వచ్చేసాం డీమార్ట్కి. అత్తయ్య ఏంటంటే ఆటో వాడికి ఇచ్చే డబ్బుల దగ్గర, ఆటో అతనికి ఇచ్చే డబ్బుల దగ్గర బేరం ఆడతారు అన్నమాట. అత్తయ్య పర్ఫెక్ట్గా బేరం ఆడుతుంది. రూపాయి పోనివ్వద్దు, ఎందుకంటే రూపాయి రూపాయి కష్టపడి సంపాదించే వాళ్ళకే రూపాయి విలువ తెలుస్తూ ఉంటుంది. దీన్ని నేను ఖచ్చితంగా నమ్ముతానండి. సో ఇక్కడ చూసారా, అత్తయ్య బ్యాగ్ వేసుకుంది, మా అత్తమ్మ టీచర్ అమ్మ లెక్క అనిపిస్తుంది, టీచర్ అమ్మ లెక్క అనిపిస్తుంది నాకు అప్పుడప్పుడు చూస్తే. చూస్తారా భలే అనిపిస్తూ ఉంటుంది, కాటన్ చీరలు కట్టుకుని ఇట్లా టిక్కు టిక్కుని బ్యాగ్ వేసుకుంటే టీచర్ అమ్మ లెక్కనే ఉంటుంది మా అత్తమ్మ. సో తేజ్ గారిని ట్రాలీలో కూర్చోబెట్టాము, దాన్ బ్యాగ్కి లాక్ వేపించుకుంటున్నాము. చాలా డీమార్ట్లోకి ఎంట్రీ. ఈరోజు నేను మీకు చూపిస్తాను డీమార్ట్లో న్యూగా వచ్చిన అడిషన్స్. లైక్ డీమార్ట్ వాళ్ళు నాకేం పే చేయట్లేదు, నేను వెళ్ళాను కాబట్టి. దీపావళికి డీమార్ట్లో బోల్డ్ అంత కొత్త కొత్త సామాన్ వచ్చింది, అదంతా మీతో షేర్ చేస్తాను. సో చూసారా ఎంత పాష్గా నానా మనవాళ్ళు వస్తున్నారు, మొత్తం మా అత్తమ్మ సిటీ అమ్మ అయిపోయింది చూసారా. సో ఇక్కడికి లోపలికి వచ్చేసారు. చెకింగ్ చేసే దగ్గర తేజ్ గారితో తలనొప్పి ఉంటుంది, ఎవ్రీ టైం చెక్ చేసే దగ్గర నిల్చొని ఉంటాడు. సో డీమార్ట్లో ఎప్పుడు చూసా రష్ ఉండే ఉంటుంది, స్పెషల్లీ ఈవినింగ్ ఉంటుంది. శేఖర్ గారికి అస్సలు నచ్చని ప్లేస్ డీమార్ట్, ఎందుకంటే నాకు నెలకు ఒకసారి తీసుకురావడానికి ఆయనకి ఏడుపు వస్తూ ఉంటుంది. సో అప్పుడప్పుడు టైంపాస్ అవ్వకుండా తేజ్ నేను వెళ్తాము. నాకు బాగా నచ్చే ప్లేస్ డీమార్ట్ అన్నమాట. సో ఇక్కడ మాకు డీమార్ట్లో 3 ఫ్లోర్స్ ఉన్నాయి మొత్తం, 2 ఫ్లోర్స్ ఉన్నాయి మొత్తం. గ్రౌండ్ ఫ్లోర్లో గ్రాసరీస్ ఉంటాయి. మేము ఫస్ట్ వెళ్ళగానే సెకండ్ ఫ్లోర్కి వెళ్ళాము. సో ఇక్కడ మనకి ఒక 10-15 మంది మన సబ్స్క్రైబర్స్ కలిశారు, మాట్లాడారు, మనతో పిక్కులు దిగారు. సో ఒక సెలబ్రిటీ టైప్ ఫీలింగ్ కలుగుతూ ఉంటుంది. సో నెక్స్ట్ మనం వెళ్తున్నాము సెకండ్ ఫ్లోర్కి. ఎక్కడైతే నాకు నచ్చిన ప్లాస్టిక్ సామాన్లు, డబ్బాలు, బాటిళ్ళు, బీటిళ్ళు అన్నీ ఉంటాయి చూడండి, అక్కడికి వెళ్తున్నాము. ఇంకా 3rd ఫ్లోర్లో మీకు పిల్లల బొమ్మలు కూడా ఉంటాయండి. చాలా జాగ్రత్తగా తేజుని అటు సైడ్ తీసుకెళ్లేదు మేము. సో ఇక్కడ ఏంటంటే హాట్ బాక్స్ పైన మంచి ఆఫర్ ఉందండి, 199 రూపీస్కి ఏ బాక్స్ తీసుకున్నా, పెద్ద చిన్న ఏవైనా కానీ. నాకు ఇవి రైస్ బాక్స్ కోసం తీసుకోవాలండే, కానీ అత్తయ్య ఉన్నంతసేపు ఇది చూసింది అటు చూసిన తర్వాత ఫైనలీ వెళ్ళేటప్పుడు తీసుకుందాం తీరా అంది. వెళ్ళేటప్పుడు యాదికి రాలేదు, నేను తీసుకోను లేదు, కానీ నాకు హాట్ బాక్స్ ఇంట్లో లేదండి, ఖచ్చితంగా నేను ఒకటి తీసుకోవాలి. దీపావళి ఆఫర్లో 199 రూపీస్ పెట్టారు. ఇవి బ్రాండెడ్ అయితే కాదండి, ఖచ్చితంగా తొందరనే పాడైతే ఏమో, థిన్గానే ఉన్నాయి, అంత థిక్గా అయితే ఏం లేవు, కానీ చాలా బాగున్నాయి, ప్రిటీ ప్రిటీగా ఉన్నాయి. డీమార్ట్ని ఫుల్గా సజాయించారు, ఏమంటారు డెకరేట్ చేశారండి దీపావళి సందర్భంగా, చూసారా. అలాగే బోల్డ్ అన్ని కొత్త ఐటమ్స్ వచ్చాయి. సో ఇక్కడ చూసారా మనకి దీపావళికి పెట్టే దీపాలు వచ్చాయండి, మంచి ఆఫర్లో ఉంది, 79 రూపీస్కి ఇది. దాన్ని నాకు తెలియని ఇంట్రెస్టింగ్ థింగ్స్ నేను చాలా చూశాను, మేబీ మీకు ఇవి తెలియవచ్చు కానీ నాకు తెలీదు, నేను దీపావళికి ముందు డీమార్ట్కి ఎప్పుడు వెళ్ళలేదు. సో ఇవి చూసారా, ఈ దీపం పెట్టేవండి లైక్ కందీలు అన్నమాట. నేను అడిగాను వాళ్ళని ఎలా పెట్టాలి అనేది. ఇక్కడ పూజ సామాగ్రి చూసి అత్తయ్య మన కొత్త ఇల్లు అవ్వగానే మనం పూజ సామాగ్రి అంతా కొత్త కొనుక్కోవాలా, పాత ఉన్నవి వాడొద్దురా అని చెప్పింది. సో ఈ కందీళ్ళకి బాగా నచ్చింది, 49 రూపీస్కి ఒకటి అన్నమాట గ్లాస్ జార్. అలాగే చిన్న కందీలు కూడా ఉంది, చిన్నది. దీనిలో మనం ఏంటంటే క్యాండిల్ పెట్టాలండి, సరిపోతుంది. సో ఇవేవి అత్తయ్య నన్ను తీసుకొని ఇవ్వలేదండి. అత్తయ్య డీమార్ట్ తీసుకెళ్తే ఎట్లా ఉంటుందో గిట్లనే ఉంటుంది, ఏవి తీసుకొని ఇయ్యరు, ఎందుకంటే మనం పెట్టాం కదరా, ఎందుకు 22 రూపాయలు వేస్ట్ కదా, అవసరం ఉన్నది కొనుక్కో అంటది. కొన్నికొసారి వాళ్ళ మాట నిజం అనిపిస్తుంది, కానీ కొన్నికొసారి క్యూట్గా ఉన్న థింగ్స్ కొనుక్కోవాలని నాకు బాగుంటా ఉంటుంది. శేఖర్తో వెళ్తే అయితే గొడవ పెట్టుకునేసరికి నేను తీసుకునే దాన్ని కొన్ని, కానీ అత్తయ్యతో వెళ్ళాను కదా, పెద్దవాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి, గౌరవం ఇవ్వాలి, వాళ్ళు వద్దంటే ఊరుకోవాలన్నట్టు. సో నెక్స్ట్ ఇవి దీపాలు నాకు చాలా ఇష్టం. నాకు పెళ్ళి అవ్వక ముందు మన నటరాజన్ వాళ్ళ ఇంట్లో ఎన్ని దీపాలు పెట్టేదాన్ని నాకే తెలుసు, ఒక 100 దీపాలు ఈజీగా కొనుక్కునేదాన్ని, 2-3 లీటర్ల నూనె ఒడిచేదండి, అన్ని దీపాలు పెట్టేదాన్ని. సో వచ్చేసారా నాకు ఈ చిన్న బుజ్జి బౌల్స్ బాగా నచ్చాయి, మేబీ మమ్మీ ఇవి 22 రూపీస్కి ఒకటి అన్నమాట. నేను అడిగాను వీటిని ఎట్లా యూజ్ చేస్తారంటే క్యాండిల్ పెట్టేసి దాంట్లో వదిలేస్తే మనకి కలర్ఫుల్గా కనిపిస్తుంది, బాగుంటుంది అని చెప్పారు. చాలా వచ్చాయి, ఎన్ని కొత్త స్టైల్ వచ్చినా కూడా మనం మట్టి దీపాలకు ఉన్న అందం మట్టి దీపాలదే, దీపావళికి మట్టి దీపాలే పెట్టాలి. సో అంత షాపింగ్ చేసేసి తేజు గారికి ఈ మధ్య కిండర్ జాయ్ పిచ్చి లేసిందండి, పిచ్చి పెట్టినట్టే ఎగ్ అని కిండర్ జాయ్ చూస్తే ఏడుస్తూ ఉంటాడు. సో ఇక్కడ బోల్డ్ అంతా షాపింగ్ చేసాం, బోల్డ్ అంతా అంటే బోల్డ్ అంతా కాదు, 2500 అయిందండి. చూసారా ఇదంతా మా షాపింగ్. నాకు ఎందుకో స్వీట్ తినాలనిపించి స్వీట్ బాక్స్ ఒకటి తీసుకున్నాను, దాని దాంట్లో సామాన్లు ఉన్నాయి. మెయిన్ థింగ్ 2 దోశ తవా తీసుకున్నాము, నాకు దోశ తవా అనేది పాడైపోయిందిగా. సో అక్కడ ఊరి దగ్గర కూడా దోశ తవా లేదు, అలాగే అత్తయ్యకి చాలా సామాన్లు కొనిచ్చాను, లైక్ అత్తయ్యకి బాక్స్ అవన్నీ కావాలి కదా, అవన్నీ తీసుకొని వచ్చాము. ఈ సామాన్ చూపించాము ఇప్పుడైతే.
సో ఫ్రెండ్స్ ఫైనలీ డిమార్ట్ నుంచి వచ్చేసాము. దోశ పెనాలు తీసుకున్నాం. ఏం తెచ్చుకున్నాం అనేది మీతో షేర్ చేస్తాను. మనకు ప్లాస్టిక్ ఐటమ్స్ అనేవి కొంచెం పిచ్చి ఎక్కువ, సో అవి తెచ్చుకున్నాము. సంచులు రెండు అయితే నింపుకొని వచ్చాము. సో నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను కోసేపటికి. సో ఫ్రెండ్స్ డిమార్ట్ నుంచి వచ్చాక నేను డిమార్ట్లో వచ్చేటప్పుడు పన్నీర్ తెచ్చాను. సో పన్నీర్ తోటి నేను ఫస్ట్ టైం ఇన్స్టాంట్ కలాకండ్ చేయబోతున్నాను. ఇంతకు ముందుగా నేను కలాకండ్ చేశాను పన్నీర్ తోటి, మీరు చూసారు అది ఫెయిల్ అయిందండి. నేను మిల్క్ మేడ్ ఆ రోజు ఇంట్లో రెడీ చేశాను. మిల్క్ మేడ్ రెడీలో ఏదైనా లోపం ఉండొచ్చేమో. సో ఈసారి నేను డిమార్ట్లో రెడీమేడ్ మిల్క్ మేడ్ తెచ్చాను. సో ఈ మిల్క్ మేడ్ తోటి నేను కలాకండ్ చేస్తాను అన్నమాట. సో ఇక్కడ ముందుగా నేను పన్నీర్ని మంచిగా తురుముకున్నాను, చేయితోటి మంచిగా చిన్న చిన్న స్మాష్ చేశాను. సో ఇలా స్మాష్ చేసిన పన్నీర్, ఇది అర పావు కిలోలో సగం పన్నీర్ అన్నమాట, 125 grams ఆఫ్ పన్నీర్. సో దాన్ని స్మాష్ చేసుకున్నాక పొడి పొడిలా చేసుకున్నాక దీనిలో నేను మిల్క్ మేడ్ వేస్తున్నాను. ఇది 110 or 120 rupees మిల్క్ మేడ్ అండి. దాంట్లో హాఫ్ వేస్తున్నాను కరెక్ట్గా. ఏంటంటే పన్నీర్ మిల్క్ మేడ్ మొత్తం మనకి మిక్స్ అయిపోయేలాగా ఉండాలి. మరీ పొడి పొడి పన్నీర్ మనకి అవసరం లేదు. పన్నీర్ అండ్ మిల్క్ మేడ్తో అయితే ఇది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇంట్లో మిల్క్ మేడ్ రెడీ చేస్తే మాత్రం ఈ రెసిపీ ఫెయిల్ అవుతుంది. ఎందుకంటే నేను ఆల్రెడీ చేశాను, పర్ఫెక్ట్ మిల్క్ మేడ్ ఇంట్లో రెడీ అయితేనే ఈ రెసిపీ బాగుంటుంది, లేకపోతే 99.5% ఫెయిల్ అవుతుంది. తర్వాత వీటన్నిటిని మంచిగా మిక్స్ చేసి స్టవ్ పైన పెట్టేసేయండి. పెట్టేసాక దీనిపైన ఒక 2 teaspoons ఆఫ్ అది వేయండి, ఏంటి మన నెయ్యి వేయండి. మళ్ళీ ఇలాచీ పౌడర్ని స్ప్రింకిల్ చేయండి. ఇలా చేయడం వల్ల, నెయ్యి వేయడం వల్ల ఏంటంటే మనకి పన్నీర్ అనేది గట్టి పడకుండా ఉంటుంది. నేను ఫస్ట్ టైం చేసిన మిస్టేక్స్ అన్నింటినీ ఓవర్కమ్ చేసుకుంటూ మంచి మంచి అన్నీ యాడ్ చేసుకుంటూ ఈసారి పర్ఫెక్ట్గా కళాకంది రెడీ చేయాలని చెప్పేసి ట్రై చేస్తూ ఉన్నాను అన్నమాట. చూసారా ఇలా, ఇదేంటంటే మనకి మిల్క్ మేడ్ అండ్ పన్నీర్ మొత్తం అబ్జర్వ్ చేసుకొని పన్నీర్ అంతా కనిపించేలాగా, అంటే లిక్విడ్ లిక్విడ్ లాగా లేకుండా రెడీ అవ్వాలన్నమాట. నాన్ స్టాప్గా కలుపుతూనే ఉండాలి, లేకపోతే పన్నీర్ గడ్డల్లాగా కట్టుకోపోతుంది. సో నాన్ స్టాప్గా కలిపి 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 ఒక 10 minutes స్టవ్ని ఆఫ్ చేసేయాలి. సో అంతేనండి, ఇక్కడ మన కళాకంద అనేది రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే, ఒక ఫ్లాట్గా ఉన్న ప్లేట్ తీసుకొని ప్లేట్లో ఆయిల్ వేసుకోండి, లేకపోతే నెయ్యి వేసుకోండి. నాకు నెయ్యి గట్టిగా ఉంది కాబట్టి ఆయిల్ వేసుకొని ప్లేట్ని నేను చేసుకుంటున్నాను గ్రీజింగ్. గ్రీజింగ్ అంటే ఆయిల్ని ప్లేట్కి మంచిగా రుద్ది పెట్టేసి తర్వాత ఈ మిల్క్ మేడ్ ఈ పన్నీర్ ఉంది కదా, అది ఏమంటారు మన కళాకంద ఉందిగా, దీన్ని ఆ ప్లేట్లో వేసేసి స్ప్రెడ్ చేయండి ఒక స్క్వేర్ షేప్లో. లైక్ మనకు చూపిస్తారు కదండి స్వీట్ షాప్లో ఎట్లా ఉంటుంది, సో అట్లా కావాలంటే అట్లా పెట్టేయండి. మీరు ఇట్లా తినొచ్చండి, ఎట్లా తినొచ్చు మనం, కానీ అట్లా ఏంటంటే మనకి మిల్క్ కేక్ లాగా కనిపిస్తుంది కదా, బాగుంటుంది. సో ఇలా స్ప్రెడ్ చేయండి, ఒక ఈవెన్ ఫ్లాట్ వచ్చేలాగా స్ప్రెడ్ చేసి దీన్ని మనం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేయకూడదండి. నార్మల్ ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి, లేకపోతే అలాగే పక్కకు పెట్టేసేయండి. నేను నైట్ చేసి పక్కకు పెట్టేస్తాను. సో మార్నింగ్ దీన్ని చూసుకున్నాను అన్నమాట. చూసారా ఎంత సాఫ్ట్గా ఎంత బాగుందంటే, నేను ఫస్ట్ టైం చేసినప్పుడు బండలాగా అయిందండి, వేస్ట్ అయింది, నేను పడేసారి తినలేకపోయాను. సో అప్పుడు నాకు చాలా మిస్టేక్స్ అయ్యాయి, నేను నెయ్యి వేయలేదు, నేను మిల్క్ మేడ్ ఇంట్లో రెడీ చేశాను. సో కేక్ పాడైపోయింది. సో పొద్దున మాత్రం చూస్తే ఎక్సలెంట్గా ఉంది, నైట్ చేసి అలా పక్కకు పెట్టేశాను. పొద్దున్న దీన్ని స్క్వేర్ షేప్స్లో కట్ చేశాను. ఎగ్జాక్ట్లీ మీరు బయట స్వీట్ షాప్లో ఎట్లా తింటారో అట్లానే ఉందండి. సో మీ ఇంట్లో ఎవరికైనా ఇది బాగా ఇష్టమై ఉంటే, ఊరికి స్వీట్ షాప్ల నుంచి ఎందుకు తేవడం అనుకుంటే, ఈ దివాళికి మీరు ఖచ్చితంగా ఈ స్వీట్ని ఇంట్లో ట్రై చేయండి, చాలా బాగుంది. నేను కూడా యూట్యూబ్ వీడియోస్ చూసే ఫాలో అయ్యానండి, ఇన్స్టాంట్ మిల్క్ మేడ్ ఎలా చేస్తారనేది. సో సూపర్గా అయింది, స్మూత్గా జ్యూసీగా ఎక్సలెంట్గా ఉంది. ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి. ఇది వర్కౌట్ అయిందండి, చూసారా ఎంత మెత్తగా ఉంది లోపల, చాలా బాగుంది. ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? కలర్ కూడా ఎగ్జాక్ట్లీ వచ్చింది. మీకు ఇంకా వేరే కలర్ కావాలంటే ఫుడ్ కలర్ని యాడ్ చేయొచ్చు మనం పన్నీర్ని వేడి చేసేటప్పుడు, ఓకేనా? సో నేను రేపు మార్నింగ్ మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. బై బై, టాటా, గుడ్ నైట్. చూసారు ఎంత బాగా అనిపిస్తుందో, సూపర్ కదా. ఇది యాక్చువల్ కలర్ అన్నమాట, ఎక్సలెంట్గా ఉంది. టేస్ట్ అయితే టేస్టీగా ఉంది, యమ్మీ యమ్మీగా ఉంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మీతోటి బడ్జెట్ ఫ్రెండ్లీ కుర్తీ హాల్ని షేర్ చేస్తాను. ఈ కుర్తీస్ అన్నీ ఏంటంటే, ఒక కుర్తీ నాకు 350 rupees పడింది. 350 rupees మంచి క్లాత్ ఉన్న కుర్తీ ఎక్కడ దొరుకుతుందండి? సూపర్గా ఉన్న కుర్తీస్ 350 rupees వన్ పీస్ నాకు దొరికింది. నేను 4 kurtis తెప్పించాను. ఇదేంటంటే, చాలా మంది కుర్తీస్ చూపించినప్పుడు ఎక్కువ కాస్ట్ చూపిస్తున్నారు, బడ్జెట్ ఫ్రెండ్లీ చూపించండి అన్నారు కదా. సో ఈ రోజు జరుగుతుంది బడ్జెట్ ఫ్రెండ్లీ కుర్తీ హాల్. ఇవన్నీ నేను తెప్పించాను ఎస్ఎస్ ఫ్యాషన్స్ నుంచి. ఎస్ఎస్ ఫ్యాషన్స్ వాళ్ళ దగ్గర మీకు కుర్తీస్ అనేవి 100 rupees నుంచి స్టార్ట్ అండి. మీరు 100 rupees కూడా ఒక కుర్తీ కొనుక్కోవచ్చు, అంత చీప్ ప్రైస్లో ఉన్నాయి. క్వాలిటీ మాత్రం ఎక్సలెంట్గా ఉంది. సో ఎస్ఎస్ ఫ్యాషన్స్ వాళ్ళ డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఉంటాయి. లైక్ వాళ్ళ వాట్సాప్ గ్రూప్ లింక్స్, వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్, వాళ్ళ ఫేస్బుక్ పేజ్ లింక్, ఎవ్రీథింగ్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. వీళ్ళ కుర్తీస్ 100 rupees నుంచి స్టార్ట్ ఉంటుంది. కానీ ఏంటంటే ఆన్లైన్ పేమెంట్ మాత్రమే, COD అవైలబుల్ లేదు. ఇక్కడ నేను 4 kurtis తెప్పించాను, ఎక్సలెంట్గా ఉన్న కుర్తీస్ తెప్పించాను. రెగ్యులర్ బేసిస్కి, కాలేజ్కి వెళ్ళే లేడీస్కి బాగుంటుంది, వర్కింగ్ ఉమెన్స్కి బాగుంటుంది, నాలాగా హౌస్ వైఫ్లకి రెగ్యులర్ వేసుకోవడానికి చాలా బాగుంటాయి కుర్తీస్.
క్లాత్ అయితే ఎక్సలెంట్ గా ఉంది. సో ఇక్కడ నేను డబుల్ ఎక్స్ఎల్ సైజ్ లో తెప్పించాను కుర్తీస్, ఎందుకంటే కాటన్ కదా, క్లాత్ సింక్ అయిపోయాక నాకు సెట్ అవ్వన్నమాట. సో ఇది నా ఫస్ట్ కుర్తీ, ఒక డిఫరెంట్ స్టైల్లో నేను ట్రై చేశాను ఈసారి. ఇది మొత్తం లైనింగ్ వచ్చేసి ఒక మంచి న్యూడ్ కలర్ లాగా వచ్చింది కలర్, చూసారా. ఇది ఫస్ట్ కుర్తీ అన్నమాట నాది, చాలా బాగుంటుంది. నేను ట్రై అండ్ హాల్ చేస్తాను, మీకు వేసుకొని కూడా చూపిస్తాను. సో ఇది నా కుర్తీ, దీని ప్రైస్ వచ్చేసి 350 రూపీస్ అండి. రెగ్యులర్ బేసిస్ కి చాలా బాగుంటుంది అయితే వేసుకోవడానికి. ఇది మనకి దీనిపైన లెగ్గిన్ వేసుకోవాలి, నీ లెంత్ ఉంటుంది, నీస్ వరకు దీని లెంత్ అనేది ఉంటుంది. క్లాత్ వచ్చేసి ఒక ప్యూర్ ఫ్యాబ్రిక్ అండి, ప్యూర్ కాటన్ క్లాత్ ఇది. దీనికి ముందు వస్తాయి బటన్స్, చాలా బాగుంటుంది, డిగ్నిటీగా ఉంటుంది కుర్తి. వేసుకొని చూపిస్తాను. వాళ్ళ దగ్గర మీరు ఏదైనా బై చేయాలంటే వాళ్ళ డీటెయిల్స్, వాళ్ళ ఫోన్ నెంబర్స్ ఇక్కడ స్క్రోల్ అవుతా ఉంటాయి, ఒకసారి చెక్ చేయండి. చాలా మంది లిప్స్టన్ చూడరు కాబట్టి ఫోన్ నెంబర్ కూడా ఇస్తున్నాను. సో ఇది వచ్చేసి నా సెకండ్ కుర్తీ, ఇది ఒక లెమన్ ఎల్లో కాంబినేషన్ లో ఉంటుంది. ఈ కుర్తీకి ఏంటంటే నాకు ఇలా నడుంకి మనకి బెల్ట్ లాగా తాడు వచ్చింది, డిఫరెంట్ గా ఉన్నాయి కదా ఇవి. సో ఎవ్రీ కుర్తీకి వచ్చిందండి ఒకటి. సో ఇది వచ్చేసి నా సెకండ్ కుర్తీ. సెకండ్ కుర్తీ వచ్చేసి మనకి మంచి లెమన్ ఎల్లో కలర్ లో ఉండింది, చూసారా. ఇది లైక్ కొంచెం రయాన్ మిక్స్ కాటన్ ఫ్యాబ్రిక్ లాగా ఉంది ఇది. దీనిపైన మనకి బ్లాక్ కలర్ లో హ్యాష్ కలర్ లో ఫ్లవర్స్ లైనింగ్స్ తోటి వచ్చాయి. హ్యాండ్స్ వచ్చేసి న్యూ మోడల్ హ్యాండ్స్ లైక్, ఈ హ్యాండ్స్ చాలా ఎక్కువ నచ్చుతాయి, చూసారా. ఇది ఫుల్ కుర్తీ, బాగుందా, మీకు నచ్చిందా. దీనికి కూడా సేమ్ బటన్స్ వచ్చాయి మనకి. ఇది మనకి కట్స్ లేవండి దీనికి, ఇది ఫుల్ అనార్కలి టైప్ కుర్తీ, చూసారా. గేర్ కూడా మంచిగా ఉంది, రెగ్యులర్ గా వేసుకోవడానికి బాగుంటుంది. ఇలాంటి మెత్తడి క్లాత్స్ ఏంటంటే డైలీ బేసిస్ లో నాకు బాగా ఇష్టం. సో ఇది నా సెకండ్ కుర్తీ, వేసుకొని చూపిస్తాను చూడండి. దెన్ నా థర్డ్ కుర్తీ వచ్చేసి ఎవర్ గ్రీన్ ఎల్లో కలర్ కుర్తీ. నాకు ఎల్లో కలర్ చాలా ఇష్టం. సో ఇది ఎల్లో అండ్ గ్రీన్ కాంబినేషన్ లో ఉన్న కుర్తీ. ఇది ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్, అన్నిటికీ 3x4 hands, ఎందుకంటే నేను లావుగా ఉంటాను, 3x4 hand వేసుకుంటే పర్సనాలిటీ కొంచెం సెట్ అయినట్టు కనిపిస్తుంది. సో ఇది గ్రీన్ అండ్ ఎల్లో కాంబినేషన్ లో ఉంటుంది కుర్తీ అనేది. దీనికి బటన్స్ వచ్చాయి లేటెస్ట్ మోడల్ లాగా. దీనికి మనకి ఇక్కడ నడుంకి పెట్టు కట్టుకోవడానికి బెల్ట్ లాగా కూడా వస్తుందండి, మధ్యలో సందులు సందులు వస్తాయి. సో అక్కడ మనం పెట్టుకోవచ్చు బెల్ట్ కావాలంటే, లేకుంటే లేదు. సో ఇది ఫుల్ కుర్తీ, ఎంత బాగుంది కదా, ఎల్లో అంటే ఎల్లోనేనండి. సో ఇది వేసుకొని చూపిస్తాను చూడండి. ఇది కూడా నాకు 350 రూపీస్ పడింది. ఎవ్రీ అండి ప్రతి కుర్తీ 350 రూపీస్ మాత్రమే పడింది. సో ఫ్రెండ్స్ ఇది వచ్చేసి నా ఫోర్త్ కుర్తీ అండి. వైట్ అండ్ బ్లూ కాంబినేషన్ లో ఉంటుంది, చాలా బాగుంది, ఒక మంచి ఫ్యాబ్రిక్ బాగుందండి. దీనికి కూడా నాకు బెల్ట్ వచ్చింది, సో నేను బెల్ట్ పెట్టుకోలేదు. ఇది మంచి కాటన్ ఫ్యాబ్రిక్ అన్నమాట. మనకి ఏంటంటే ఇవి అనార్కలి టైప్ లో ఉన్నాయి, సో కట్స్ లేవు, చాలా బాగుంటుంది. వైట్ కలర్ పాయింట్ పోయి అయితే ఎక్సలెంట్ గా ఉంటుంది కుర్తీ. రెగ్యులర్ వేర్ కి కాలేజ్ కి చాలా బాగుంటుంది. దీని ప్రైస్ కూడా 350 రూపీస్ మాత్రమే, బాగుంది కదా.